చూసుకుని పోయిరా, ఈ దిక్కుమాలని కొలిచి వెతకడం నా వల్ల కాదండి. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. రే, నీ వల్ల కాదంటే నా బతుకు వల్ల కాడైపోతురా, నా కోసం వెతకరా. మనం ఇంత కష్టపడి గొలుసు వెతుక్కొని తీసుకెళ్తాం గురుగారు, కానీ మనం ఇంటికి వెళ్లే వరకు అమ్మగారు పవిత్రంగా ఉంటారని మీకు నమ్మకం? నా పెళ్ళం నిప్పురా. మనం అనుకుంటే సరిపోదు గురుగారు, పక్కింటి వాడు అనుకోవాలి. హలో, ఇప్పుడు కావాల్సింది ఆశ్చర్యం కాదు, ఆవేశం. తలదిప్పి చూడండి. నాది ప్రతీకారం నాదా? రెండు నావే. అయ్య బాబాయ్, ఇది అతుకుపోయిందండి. ఇప్పుడు నా బాడీ అయస్కాంతం, నువ్వు నన్నేం పీకలేవు. ఓరి దేవుడే, నువ్వు నన్ను ఇలా తగులుకున్నావంటయ్యా బాబు. నేను నిన్ను తగులుకోలేదు, నువ్వే వచ్చి నన్ను తగులుకున్నావు. ఇంకా చూస్తావేంట్రా, లాక్కో మీ గురువుని. నీకు దండమయ్యా బాబు. ఓరి నాయను, నీకు దండం పెడతాను బాబు. ఇంటికెళ్ళి రెండెళ్ళు అయింది, నీ ఎనకాలు తిరగలేను. ఆ గొలుసిచ్చి నా కాపురం నిలబెట్టు నాయన. బాధపడితే కంబరం, నేను వచ్చిందే నీ గొలుసు తీసివ్వడానికి. అనవసరంగా ఆవేశపడిపోయి అడ్వాన్స్ అయిపోయావు. తప్పగా గురుగారు ఆవేశంగా వెళ్తున్నాడు, ఇంతగా అతనికి ఇంత వచ్చంటారా? నువ్వు నోరు గొలుసు దొరికింది. అవును, ఆ దరిద్ర పిల్ల గొలిసేది. అవును, మ్యాగ్నెట్ అయితే ఇలాంటి చండాలం అంతా అతుక్కుంటది, కానీ ఈ బంగారం ఎలా అతుక్కుంటది? అదే మరి. ఒరే పటం దాదా, నా దగ్గర ఇనప గొలుసు తాకట్టు పెట్టి బంగారాన్ని బెదిరిస్తావురా, నీ సంగతి తెలుస్తానరా. అన్నయ్య, ఈ పండక్కి నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఎంత సంతోషంగా ఉందో. చెల్లెమ్మా, పత్తాల పైసలన్నీ పోగొట్టుకున్నా నేను, తిండికి తిండి లేక ఇనుప గొలుసు మీ ఆయన దగ్గర తాకట్టు పెట్టి మోసం చేసిన. అయినను నన్ను సొంత అన్నకన్నా ఎక్కువగా ఆదరించి అన్నం పెట్టు. నీ పనిమిటి కనపడితే కాళ్ళకు మొక్కుతా. ఏకాంబరం, నన్ను మాఫ్ చేయి ఏకాంబరం, నన్ను మాఫ్ చేయి. ఏమండి మనం పోదాం. మమ్మీ, డాడీ, డాడీ బావా వచ్చి అన్నయ్య తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఏమో తెలీదు, అన్నయ్యకి శ్రీమంతం చేస్తాట. శ్రీమంతమా? అవును డాడీ, మేమిద్దరం కూడా వస్తామంటే ఆడవాళ్ళకి చేస్తున్నప్పుడు మగవాళ్ళని రానివ్వరు కదా, అలాగే మగవాళ్ళకి చేస్తున్నప్పుడు ఆడవాళ్ళని రానివ్వరు అని మా ఇద్దరిని తీసుకెళ్లలేదు. మరి అది రెండు కాదు కదే. అందుకే పెద్దాపురం నుంచి స్పెషలిస్ట్ తీసుకొచ్చారంట. పెద్దాపురం నుంచి స్పెషలిస్ట్లా?